హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన సినిమాలతో ఎన్నో రికార్డులు తిరగరాసి బాక్సాఫీస్ బొనాజా అనిపించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు, నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి శత చిత్ర కథానాయకుడు అనిపించుకున్న తొలి నటవారసుడిగా రికార్డులకు ఎక్కాడు ఈ అధినాయకుడు. కేవలం హీరోగానే కాకుండా ఈయన స్వయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. ఆ తర్వాత పలు కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా నుండి దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఎన్బికే థియేటర్స్ లో శ్రేయసిటీ ద్వారా 24 అక్టోబర్ విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిత్రంలో నటించిన నటీ నటులు యొక్క ఫస్ట్ లుక్లను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, శ్రీహరి లుక్లను విడుదల చేయగా ఇక ఇప్పుడు చిత్రంలో ద్రౌపదిగా నటించిన సౌందర్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నర్తనశాలలో బాలకృష్ణ సౌందర్యతో పాటు శ్రీహరి, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడంతో నర్తనశాల ప్రాజెక్టును నిలిపివేసినట్లు బాలకృష్ణ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఈ టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.